చంద్రబాబు ఖాళీగా కూర్చొని తయన ఉనికి కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడుతుంటాడు దాన్ని ప్రజలు పట్టించుకునే విధంగా ఎవరు లేరు ఇప్పుడు చంద్రబాబు సొంత ఊరు కుప్పంలోనే ఆయన కుప్పకూలిపోయాడు ప్రజలు ఎలాంటి సమా ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆయనకి ఎలాంటి ఇచ్చారో ఆయన ఊరు కుప్పంలోనే ఆయన గెలు గెలిపించుకోలేనివాడు ఇవాళ రాష్ట్రం గురించి మాట్లాడతాడు ఆయన ఇది ప్రజలు చాలా నవ్వుకుంటున్నారు ఆయన గురించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పదవులో ఒక సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆయన ఎలాంటి పాలన ఇస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఓటుని మేము అభివృద్ధికి చేస్తాం సంక్షేమానికి వేస్తామని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లేసి మమ్మల్ని ఇంతటి విజయాన్ని అందిస్తున్నారని చెప్పేసి మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి హవా కొనసాగుద్ది అలాగే ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్లో వైసీపీ ప్రభంజనం కనబడిందో అదే రీతిలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో వస్తున్న ఫలితాలను చూసి ఇదే రీతిలో కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానివ్వండి అన్ని ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రపంచనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సంక్షేమ పథకాలకి పట్టం కడుతున్నారు జగన్ అన్న ఇస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు దీనికి నిదర్శనమే ఈ వైఎస్ఆర్సీపీ ఫలితాలు మాట్లాడితే నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి మేము రాజీనామా చేయడానికి కాదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారు ప్రజలు రాజీనామాలు చేయడానికి కాదు నీకులాగా మాయ మాటలు చెప్పి నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజ రాజీనామా చేయని చెప్పడానికి కాదు ప్రజలకు సంక్షేమం కోసం మాకు పట్టం కట్టారు దాన్ని నువ్వు రాజీనామా చేయమని చెప్తే మేము ఏంటి నీకు విలువలు లేకే మీ స్థానం ఏంటో చూపించారు మీ స్థాయి ఏంటో చూపించారు మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం మనం మేము రాజీనామా చేయడం ఏంటి ఇది ఇది మాట్లాడితే రాజీనామా చేయని ఒక అస్త్రాన్ని పట్టుకొని తిరిగినంత మాత్రాన ఆయన చెప్పినంత మాత్రాన రాజీనామాలు చేసేస్తారా ఏది ఏవి ఏ సందర్భంలో రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలనేది అందరికి తెలిసిన విషయమే రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబు చెప్తే చేసేస్తారా ఏంటి అసలు మేము చేయమన్నప్పుడు ఆయన చేశాడా ఏం చేయడానికి మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది మాట్లాడారు అలాగే ఈరోజు ఆయన కాజేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా సరే మేము మద్దతుగా ఉంటాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడు ఆయన అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ తెలుగుదేశం తరఫున ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ అండగానే మేము నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ నిలబడింది అంటున్నాడు పార్టీని దోచుకునే వాళ్ళు వెన్నుపోట్టి పొడిచి వాళ్ళకి పార్టీ ఎప్పుడు స్థాపించారో తెలిస్తే వాళ్ళు మా అలా మాట్లాడరు నవ్వుకుంటున్నారా మీరు మాట్లాడుతున్న మాటలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపించారు నువ్వేమో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గురించి మాట్లాడుతున్నావు దీన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఏదో కావాలని చెప్పేసి మీరు మీ నాన్న ఏదో ఉనికి కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఎలాంటి చర్యలు కూడా ఆయన చావు చూపించకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కార్మికులకు అండగా ఉంటారు అని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం ఇది మేము చెప్పడం కాదు కార్మికులే చెప్తున్నారు మాకు అండగా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు గతంలో నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఆయనకి అనుకూలంగా మాట్లాడితే ఆయన మాట్లాడుతుంది కరెక్టు ఆయన పెడుతున్న షెడ్యూల్ కరెక్ట్ ఆయన కావాలని ఆపేశాడో లేకపోతే ఏంటో అనేది మీరు ఆయనకి మద్దతు ఇచ్చారు ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో వస్తున్న ఫలితాలు చూసి దడ పుట్టేసి నిమ్మగడ్డ రమేష్ చౌదరి కూడా వాళ్ళలో కలిసిపోయాడు ఆయన సరిగ్గా పని చేయలేదు అని చెప్పేసి ఆయన మీద నిందలేస్తున్నాడు పూటకో మాట గంటకో మాట అబద్ధాల మాజీ ముఖ్యమంత్రి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే దీని గురించి మనం పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదని చెప్పేసి చెప్తా బుద్ధ బుద్ధయంగా రౌడీ పాలన గురించి మాట్లాడుతున్నాడు అమ్మవారి గుడిని అడ్డు పెట్టుకొని ఎన్ని విధాలుగా దోచుకున్నారో ఆ అమ్మవారి గుడి పైన ఎన్ని దందాలు చేశారో ఒక ఒక సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి కొబ్బరి చుప్పల దాకా చీరల దాకా ఎన్ని చేశారు బుద్ధ ఇంకన మాట్లాడితే బుద్ధ చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వినాలి చింతం నేని ప్రభాకర్ ఎలాంటి అరాచకాలు రౌడిజం చేశాడు బోనామ ఎలాంటి రౌడిజం చేశాడు వీటి అన్నిటికీ మించిన డాన్ అచ్చెన్నాయుడు ఎలాంటి రౌడీజం చేసి ఎలాంటి మాటలు మాట్లాడాడు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు మర్చిపోలా అన్ని క్లిప్పింగ్స్ ప్రజలకి స్పష్టంగా కనబడుతున్నాయి మీ హయాంలో పంచాయతీ ఎలక్షన్లో ఇంత ప్రశాంతంగా ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా జరిగినాయా ఈరోజు ఏ గొడవలు లేకుండా ఏ ఎలాంటి మత కల్లోలు కల్లోలాలు కానివ్వండి ఆర్డర్ ఉల్లంఘించడం కానివ్వండి ఏది లేకుండా పోలీస్ వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేశారు ప్రజలు కూడా ప్రశాంతంగా వెళ్ళి ఓట్లు వేసుకుని వచ్చారు ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ఊర్లూర్లు భయపడిపోయి రోజులు ఆ రోజులు తెలుగుదేశం మధ్యాహ్నకి డబ్బుకి మేమేమి అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు మా అభ్యర్థులకు కానివ్వండి పంచాయతీ ఎలక్షన్స్లో నిలబడిన సర్పంచులు కానివ్వండి వార్డు మెంబర్లకు కానీ మేము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పండి ప్రజలకి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారని అలాగే మాకు మంచి ఫలితాలు ఇచ్చారు ఇవాళ చాలా పల్లెటూరులో చాలా ఆనందంగా ఉన్నారు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందని చెప్పేసి మీ హయాంలో చేసిన అరాచకాల గురించి మాట్లాడుకుంటే చాలా కనబడుతుంటే మీరేదో మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రశాంతంగా అయినా వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి చంద్రబాబు చెప్పినంత మాత్రాన ఈ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన ఏదో కాపా ఏదో మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి పబ్బీ ఆడుకోవడం ఏంటో లేకపోతే గ్రాఫిక్స్ ఆడుకోవడం ఏంటో మీకును మీ అబ్బాయికి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఆలోచనలో ఉన్నారు మీరు చెప్పినంత మాత్రాన పబ్బీ ఆడుతున్నారు గిబ్బి ఆడుతున్నారని చెప్పేసి ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు మీ ఇంట్లో మనోడితోనూ పబ్బి ఆడుకొని ఎవరి కాలం గడిపేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే వాళ్ళ హయాంలో మొదలవుతేనే వాళ్ళ అబ్బాయే చెప్తున్నాడు కదా మా హయాంలోనే మొదలైంది మేమే అండగా నిలబడ్డాం అని చెప్పేసి ఇప్పుడు మా హయాంలో మొదలైందని ఎలా చెప్తాడు ఆయన ఇప్పుడు ఏదేదో కావాలని చెప్పేసి నిజాన్ని అబద్ధం చేసి అబద్దాన్ని నిజం చేసేద్దామని ప్రయత్నాలే తప్ప దీంట్లో ఏమాత్రం స్పష్టత లేదు విశాఖ ఉక్కు కర్మాగారం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే ఆ ఫ్యాక్టరీ అక్కడ ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు అండగానే ఉంటుంది మీకులాగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసుల మీద తిరగబడండి లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించండి పోలీసుల మీద కేసులు పెట్టండి అని ఏ రోజు చెప్పలా పోలీస్ వ్యవస్థ అంటే ఒక న్యాయ వ్యవస్థ లాంటిది పోలీస్ వ్యవస్థని మనం గౌరవించాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు ఇది ఇది మేము చెప్పేది ఏముంది ఆయన మళ్ళీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మనిషి అలా మాట్లాడుతుంటే దాంట్లో ఆ ముఖ్యమంత్రికి విలువలేంటో తెలుస్తున్నాయి జనసేనకి ఎన్ని పర్సెంట్ ఓట్లు వస్తున్నాయో చంద్రబాబు కూడా మొన్న గ్రాఫిక్ చేసుకునే వా వాళ్ళ తోక పేపర్లో పత్రికల్లో ఆయన రాపిచ్చుకున్నాడు ఇప్పుడే మార్పు మొదలైంది థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుందని ప్రజలకు పోయినసారి గ్రాఫిక్స్ చూపించారు కదా అదే ఇప్పుడు మీడియాని పెట్టుకొని వాళ్ళ తోక మీడియాని అడ్డు పెట్టుకొని ఏదేదో మాయ మాటలు చెప్తుంటారు ఆ మాటలు మా మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా ప్రజలైతే మాకు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మాకు అనుకూలంగా ఓట్లేసి అభివృద్ధికి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఈ ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఒక సంకేతాన్ని ఇచ్చారు మేమంతా మీకు అండగా ఉన్నామని చెప్పి తప్పకుండా వైఎస్ఆర్సీపీఏ తిరుపతి ఎలక్షన్స్లో కూడా బై ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీఏ కైవసం చేసుకుంటుంది తప్పకుండా అఖండ మెజార్టీతో తిరుపతి ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం అలాగే ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినా సరే విజయవాడ కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే మెయిర్ స్థానాలు ఉన్నాయో ఏదైతే కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయో అవన్నీ కైవసం చేసుకుంటాం అచ్చంగా విజయవాడ మెయిర్ సీట్ని కైవసం చేసుకుంటాం అలాగే రాష్ట్రంలో ఏదైతే మేయర్స్ ఉన్నాయో ఏదైతే అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని కైవసం వైఎస్ఆర్సీపీ చేసుకుంటుంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం ఈ యొక్క ఐదు సంవత్సరాలే కాదు రానున్న పది సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ హవానే కొనసాగుద్ది సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి మాకు మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు ఇంకొకసారి వాళ్ళ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లేకపోతే తెలుగుదేశం నాయకులు చెప్పినంత మాత్రాన ఎవరు వినడానికి సిద్ధంగా లేరు మీరు ప్రజల్లోనే లేరు మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా మీరు గతంలో మీరు చేసిన మాటలకి చూసి ఆ మాటలు కానీ ఆ గ్రాఫిక్స్లు కానీ చూసి చూసి విసికెత్తిపోయి మాకు అధికారాన్ని ఇచ్చారు మేము సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి నమ్మి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు చక్కగా చక్కటి పరిపాలన చేస్తున్నారు ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఏదైతే సంక్షేమ పథకాలు కావాలో ఆయన చెప్పిన దానికంటే నవరత్నాల్లో పొందుపరిచిన దానికంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు తప్పకుండా ఇది రాజన్న రాజ్యం ఇది ప్రజా సంక్షేమం ఇది ప్రజాపాలనగా ముందుకెళ్తున్నారని చెప్పేసి నేను చాలా గౌరవంగా చెప్తున్నాను ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఏం చెప్పుకుంటున్నారంటే ఈరోజు అక్కడికి వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకం అయ్యా మాకు వస్తున్నాయి ఒకటో తారీఖే మాకు పెన్షన్ వస్తుంది అమ్మఒడి వస్తుంది జగన్ అన్న విద్యా వస్తుంది ఆసరా వస్తుంది ఇన్ని సంక్షేమ పథకాలు మాకు ఇళ్ళ పట్టాలు ఒక్క ఇల్లు ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు గతంలో చంద్రబాబు నాయుడు మా చేత వార వడ్డీలు తీసుకొచ్చి మేము డబ్బులు కడితే ఆ డబ్బుని పసుపు కుంకుమ కింద వాడుకొని మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నాలు చేశాడు మేము నమ్మలేదు ఆయనకి మాకు రాజన్న బిడ్డ మీద నమ్మకం ఉందని చెప్పాడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే ముప్పై ముప్పై లక్షల పైచీలకు ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఇస్తూ అలాగే మొదటి విడత పదిహేను లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయన పాలనలో చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు ఎవరికైనా ఒక్కళ్ళకి ఒక ఇచ్చి ఇల్లు వచ్చాడా చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పాడే తప్ప ఒక్కళ్ళకి కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి ఎలక్షన్స్లో ఓట్లు అడుగుతారు ఈరోజు మేము అభివృద్ధి చేసాం మేము అభివృద్ధి చేశాం కాబట్టే మాకు ఓటు ఓటు అడిగే హక్కు ఉంది మా సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చూసిన ఆదరభిమాన్ని కానివ్వండి ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి తప్పకుండా మాకు గెలిపిస్తాయని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాం మేము తప్పకుండా ఎవరైతే కార్పొరేటర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారు ఫలితాలే పంచాయతీ ఎలక్షన్ ఫలితాలే నిదర్శనం దాన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకొని ఓట్లేస్తారు ఈ ఒకళ్ళు చెప్పడం ఒకళ్ళు చెప్తే వచ్చే స్థాయి కాదు ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఒకళ్ళు చెప్తే వినే స్థాయిలో ఎవరు లేరు కళ్ళారా చూస్తున్నారు అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమ పథకాలు అంటే ఏంటి కష్టకాలంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు మాయ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు చేసి పనులు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు ఇవాళ ఇరవై నెలల్లో తొంభై పర్సెంట్ హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఈ గ్రాఫిక్స్లకి మాయ మాటలకి పడే రీతిలో ఇవాళ ప్రజలు లేరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరిస్తారు ఆయన సంక్షేమ పథకాలే అందరికీ కార్పొరేట్స్ అందరు గెలిపిస్తాయని చెప్పేసి మేము చాలా ఆనందంగా ఉన్నాం ఆయన చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి రాజన్న బిడ్డ ఆయన మీరు చెప్పినంత మాత్రానే ఇళ్ళ పట్టాలు ఎవరు అయ్యి అని మీరు చెప్పుకుంటున్నారు చూసారా ప్రజలే తిరగబడతారు మీ మీద ఇచ్చేవాడిని చెడగొడుతున్నావు బాబు నువ్వు అని అందుకోసమే కదా కోర్టుని ఆశ్రయించి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీరు అమరావతిలో కోర్టుకెళ్ళారు ప్రజ బీద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో కూడా మీరు కావాలని చెప్పి రాద్దాంతం చేసి మీరు న్యాయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే మీ వల్లే వెనకడుగు పడుతుంది మీ వల్లే కొంతమందికి ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పేసి ఇది అందరికి తెలిసిన విషయమే మేము చెప్పుకోవాల్సిన లేదు రేపు ప్రజలే తిరగబడతారు మీ మీద మాకు ఇస్తున్న ఇళ్ల పట్టాల్లో కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి